नमस्ते वेलकम टू नेशनल न्यूज नेन बलराम विवरालु चूस्ते मणिपूर लो प्रधानी मोदी पर्यटिंचारु हायंगांग नियोजकवर्गंलो एन्निकल र्याली लो पाल्गोन्नारु युवत ओटु हक्कुनु विनियोगिंचुकोवालन्नारु प्रभुत्व निर्णयालालो पालु पंचुकुनेंदुकु युवतकु एंतो अवकाशं उंदनि प्रधानी मोदी कोरारु। मणिपूर अभिवृद्धिकि बीजेपी प्रभुत्वं कट्टुबडि उंदन्नारु। वच्चे 25 ఏళ్లకు मणिपूर అభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం పునాదులు వేసిందని ప్రధాని తెలిపారు। మణిపూర్ లో బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు। वैसे ही ये पहली बार वोट डालना, पोलिंग स्टेशन पे जाना, बूथ के अंदर जाना, बटन दबाना और अंदर से विजय ध्वनि निकले, एक नया विश्वास लेकर के निकलना, ये अवसर कभी जाने मत देना। बीजेपी हयांलो मणिपूर एंतो अभिवृद्धि चेंदिंदन्नारु। कांग्रेस पालनलो प्रजलु अनेक इब्बंदुलु पड्डारनि मोदी विमर्शिंचारु। मणिपूर एर्पडि 50 एळ्ळु पूर्तैन दशाब्दाल कांग्रेस पालनलो असमानतले चोटु चेसुकुन्नायनि कांग्रेस पालनपै आयन मंडिपड्डारु। ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు। ఒక రాజకీయ పార్టీని రాజకీయ పార్టీలాగే నడపాలని, రాజకీయ పార్టీని ఓ కాంట్రాక్టర్ నడపలేడని ఎద్దేవా చేశారు కళ్యాణ్ బెనర్జీ। తాను ఎంపీగా ఉన్న ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ బోర్డుకు నియామకాలపై తనను ఎన్నడూ సంప్రదించలేదని, బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్కు ఐపాక్ పలువురిని నియమించిందన్నారు। దానిపై ప్రజలకు తాను వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు। पश्चिम बंगाल असेंबली एन्निकल्लो टीएमसी विजयंलो प्रशांत किशोर राजकीय व्यूहकर्तगा कीलकंगा व्यवहरिंचारु। प्रजल मुंगिटे प्रभुत्वं बंगाल तन कूतिरिचे कोरुकुंटुंदने लांटि निनादालतो मरोसारी टीएमसी अधिकारुलनु तीसुकुरावडंलो आयन व्यूहालु एंतो पनिचेसायि। अयिते प्रशांत किशोर नु टार्गेट चेस्तू एंपी కళ్యాణ్ బెనర్జీ चेसिन व्याख्यलु इप्पुडु दुमारं रेपुतुन्नायि। తమిళనాడు సీఎం స్టాలిన్ తొలిసారి సీఎం హోదాలో విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు। పదవి చేపట్టిన కొన్ని నెలల్లోనే సమర్థుడైన సీఎంగా ఆయన ప్రశంసలు అందుకున్నారు। గతేడాది మేలో పదవి బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ ఇప్పటివరకు విదేశీ పర్యటనలు చేయలేదు। పదవి చేపట్టిన ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన తొలిసారిగా సీఎం హోదాలో దుబాయ్ వెళ్ళనున్నారు। మార్చిలో దుబాయ్లో జరగబోయే పెట్టుబడుల మహానాడులో ఆయన పాల్గొనున్నారు। దాదాపు 192 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు। ఈ సమావేశానికి వెళ్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఆయన భావిస్తున్నారు। యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రచార బరిలో దిగారు। కోవిడ్ రీత్యా వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సోనియా గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు। प्रधानमंत्री नरेंद्र मोदी मुख्यमंत्री योगी आदित्यनाथ प्रभुत्वाल वैफल्यालनु आमे तन प्रसंगंलो प्रस्तावించారు। ఈ రెండు ప్రభుత్వాలు హోటళ్లను నిలువున మోసం చేస్తున్నాయని మండిపడ్డారు। కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోలేక ముఖం చాటేశాయని ఆమె ధ్వజమెత్తారు। ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రధానమైనవని, రాబోయే 5 ఏళ్లకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని సోనియా గాంధీ తెలిపారు। గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఎలాంటి హామీలు నెరవేర్చలేదని విమర్శించారు। ప్రజల మధ్య విభేదాలు తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని, అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు। రైతులు కష్టపడి పంట పండిస్తే కనీసం గిట్టుబాటు ధర లేదని, ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు। యూపీలోని యువత చాలా మంది ఉన్నత చదువులతో మంచి విద్యావంతులు అయ్యారని, అయితే ఉద్యోగాల కోసం సిద్ధమైన వారికి ప్రభుత్వం ఎలాంటి చేయొతనివ్వలేదని, పైగా ఇంట్లోనే కూర్చోబెట్టిందని బీజేపీ ప్రభుత్వంపై సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు। రాష్ట్రంలో 12 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కానీ వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు।
లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు చిరు వ్యాపారులు ఎన్నో ఇబ్బందులను పడ్డారని సోనియా గాంధీ అన్నారు. వేలాది మంది వలస కార్మికుల ఇబ్బందులను పట్టించుకోవడంలో మోదీ యోగి ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. యోగి ప్రభుత్వం వలస కార్మికులను ఆదుకోవడంలో చేతులెత్తేసిందని సోనియా గాంధీ విమర్శించారు. రైతులు పండించిన పంటకు సరైన ధరను అందించడంలో యోగి ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా విఫలమైందని సోనియా గాంధీ ఆరోపించారు. యూపీ ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని, ఇక మీ ప్రభుత్వం దిగిపోవాల్సిన సమయం వచ్చిందని సోనియా గాంధీ అన్నారు. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. చంపావతి జిల్లా దండా ప్రాంతంలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వీరంతా ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకొచ్చారు పోలీసులు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని చంపావత్ హైవే సమీపంలోని సుఖీధాంగ దండమినార్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు కాలువలో నుంచి 11 మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ఉన్నట్లు సమాచారం. అందులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తీవ్రంగా గాయపడిన డ్రైవర్తో పాటు మరో 2 వ్యక్తులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో పెళ్లి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. స్టాక్ మార్కెట్లకు ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. చివరి గంటలో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయడంతో నష్టాల నుంచి స్వల్పంగా కోలుకున్నాయి. నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇంట్రాడేలో 1300 పాయింట్ల వరకు నష్టపోయాయి. మార్కెట్ ముగిసే సమయంలో ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన షేర్లు కొనుగోలు చేయడంతో సూచీలు కాస్త కోలుకుని చివరకు 383 పాయింట్ల నష్టంతో 57300 వద్ద నిఫ్టీ 114 పాయింట్లు క్షీణించి 17092 పాయింట్లతో ముగిసింది. బీఎస్సీలో అత్యధికంగా లాభపడిన షేర్ల విషయానికి వస్తే ఎంఎండ్ఎం, ఐచర్ మోటార్స్, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్వ్, హీరో మోటో, ఓఎన్జీసీ, కోటాక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి 6% నుంచి 1.7% వరకు లాభపడ్డాయి. దీనికి వ్యతిరేకంగా బీపీసీఎల్, టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్టెల్, ఇండియన్ ఆయిల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురై 4% వరకు నష్టపోయాయి. ఇక మరిన్ని అప్డేట్స్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు న్యూస్. ఉక్రెయిన్పై పట్టు సాధించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ పావులు కదిపారు. ఉక్రెయిన్ 3 ముక్కలు చేసి వాటిని ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశాల్లో సాధారణ స్థితి తెచ్చేందుకు శాంతి పరిరక్షక దళాలను పంపించారు. దీంతో ఉక్రెయిన్ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ప్రపంచం భయపడినంత పనైంది. తూర్పు ఉక్రెయిన్లోని 2 వేర్పాటువాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఉక్రెయిన్ను 3 ప్రాంతాలుగా ముక్కలు చేసినట్లయింది. అప్పటికే ఉన్న ఉక్రెయిన్కు తోడు డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలు దేశాలుగా ఏర్పడినట్లు రష్యా గుర్తించింది. అంతటితో ఆగకుండా ఆ కొత్త దేశాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు శాంతి పరిరక్షక దళాల పేరిట రష్యా సేనలను పంపించాలని ఆదేశాలు జారీ చేశారు పుతిన్.
అంతేకాకుండా అసలు ఉక్రెయిన్ ఉనికిని పుతిన్ ప్రశ్నించడం పశ్చిమ దేశాలను భయపెడుతోంది. ఇంతకు అసలేం జరిగిందంటే పుతిన్ అధ్యక్షతన సోమవారం రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు తూర్పు ఉక్రెయిన్లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తింపు ఇవ్వాలని అధ్యక్షుణ్ణి కోరారు. అదే సమయంలో ఉక్రెయిన్ దళాలు అక్కడ దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కౌన్సిల్లో మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్లు, విదేశాంగ మంత్రి లావ్రోవ్, ప్రధాని మిఖాయిల్ మిన్సాస్టిన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రష్యా జాతీయ టీవీలో అధ్యక్షుడు పుతిన్ ప్రసంగిస్తూ పశ్చిమ దేశాల చేతిలో ఉక్రెయిన్ కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. అక్కడ రష్యా భాష మాట్లాడేవారిని అణిచివేస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్కు అసలు ఎప్పుడూ సొంత దేశం హోదా లేదన్నారు. దానికి ఎప్పుడూ స్థిరమైన రాజ్యాధికారం కూడా లేదు. ఉక్రెయిన్ సొంతంగా అణ్వాయుధాలు తయారు చేయగల సత్తా కలిగి ఉంది. దానికి పశ్చిమ దేశాలు సాయం చేసే అవకాశం ఉంది. అదే అసలైన ముప్పు అంటూ ఉక్రెయిన్పై పుతిన్ కొత్త అభియోగాలు మోపారు. పుతిన్ సుదీర్ఘ టెలివిజన్ ప్రసంగం అనంతరం తూర్పు ఉక్రెయిన్లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. సంబంధిత డిక్లరేషన్పై సంతకం చేశారు. అదే సమయంలో వేర్పాటువాద ప్రాంత నాయకులు పుతిన్ను సైనిక సాయం కోరారు. దీంతో రష్యా తరపున శాంతి పరిరక్షక దళాలను డొనెట్స్క్, లుహాన్స్క్ పంపాలని పుతిన్ నిర్ణయించారు. ఉక్రెయిన్ నరమేధానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. దీంతో ఉక్రెయిన్పై దాడి చేయడానికి దీనిని ఓ సాకుగా చూపించే అవకాశం ఉందని పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి. తూర్పు ఉక్రెయిన్లోని స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకున్న డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలకు రష్యా సేనలు వెళతాయని పుతిన్ ప్రకటించారు. అక్కడ శాంతిని కాపాడేందుకే తమ దళాలు వెళుతున్నట్లు ఆయన సమర్థించుకున్నారు. దీనికి సంబంధించి అధ్యక్షుడి ఆదేశాలను రష్యా టీవీలో ప్రసారం చేశారు. అదే సమయంలో ఆ రెండు దేశాల్లో సైనిక స్థావరాలు నిర్మించేందుకు 10 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన పత్రాలను కూడా రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ ఆర్ఐఏ నొవస్టీ ప్రచురించింది. అయితే తమ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య సరికొత్త యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రష్యాపై నాటో కూటమి దేశాలు పలు ఆంక్షలు విధించాయి. వీటిల్లో ఐరోపా సమాఖ్య, బ్రిటన్, అమెరికా వంటి దేశాలు ఉన్నాయి. ఉక్రెయిన్ నుంచి ఏర్పడిన డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలతో అమెరికా ఎటువంటి వ్యాపారం చేయకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో అమెరికా వాసులు ఎటువంటి పెట్టుబడులు పెట్టరు. ఆ ప్రాంతానికి చెందిన సరుకులు, ఇతర సేవలను, టెక్నాలజీని ఏ రూపంలోనూ అమెరికా దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు అడ్డుకోనున్నాయని బైడెన్ పేర్కొన్నారు. రష్యాపై ఆంక్షలు విధించనున్నట్లు బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ ట్విట్టర్లో ప్రకటించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలో సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉక్రెయిన్ రష్యాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ నడుం బిగించింది. ఎయిరిండియాకు చెందిన 3 ప్రత్యేక విమానాల్ని ఉక్రెయిన్కు పంపించి వారిని భారత్ రప్పించడానికి చర్యలను ముమ్మరం చేసింది. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పు చేయనిదే పూటగడవని పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన నాయకులు సైనికాధికారుల దేశ సంపదను కొల్లగొట్టి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. తాజాగా పాక్లో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న 1400 మందికి చెందిన వ్యక్తుల
600 బ్యాంకు ఖాతాల్లో సంపదను నిల్వ చేసుకున్నారు. పాక్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై ప్రైమ్ 9 స్టోరీ. పాకిస్తాన్లో పెద్దలుగా చలామణి అవుతున్న కొందరి అవినీతి వ్యవహారాన్ని అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. 1400 మందికి చెందిన 600 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రస్తుతం బయటకు పొక్కాయి. అందులో ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ అక్తర్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ సహా ఇతర జనరల్స్ బడా నేతలకు ఖాతాలున్నాయి. స్విట్జర్లాండ్లో రిజిస్టర్ అయిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ క్రెడిట్ సూయిస్ నుంచి ఈ వివరాలు లీక్ అయ్యాయి. దానికి సంబంధించి వెలువడిన నివేదికపై పలు మీడియా సంస్థలు కథనాలు రాశాయి. ఆఫ్ఘనిస్తాన్లో రష్యాకు వ్యతిరేకంగా ముజాహిద్దీన్లు చేస్తోన్న పోరాటానికి మద్దతుగా అమెరికా ఇతర దేశాల నుంచి వచ్చిన డబ్బు తదితరాలను అందించడంలో రెహమాన్ ఖాన్ సహాయం చేశాడని ఆ నివేదికను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ముజాహిద్దీన్ల కోసం సౌదీ అరేబియా, యుఎస్ నుంచి వచ్చిన నిధులు అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ స్విస్ బ్యాంక్ ఖాతాకు వెళ్లాయని పాకిస్తాన్కు చెందిన డాన్ వార్తాపత్రిక ప్రచురించింది. ఈ ప్రక్రియలో పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ గ్రూప్కు రెహమాన్ ఖాన్ నేతృత్వం వహిస్తున్నారని డాన్ పత్రిక ప్రచురించింది. ఇక స్విట్జర్లాండ్లో పాకిస్తానీలు డబ్బు సగటు గరిష్ట నిల్వ 4.42 మిలియన్ స్విస్ ఫ్రాంక్లని మరో కథనం వార్తాపత్రికల్లో ప్రచురితమైంది. వారిలో కొందరు రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ ప్రభుత్వ ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఈ ఖాతా వివరాలు తెలియచేయలేదు. 2016 పనామా పేపర్లు, 2017 పారడైస్ పేపర్లు, గతేడాది పండోర పేపర్ల తర్వాత తాజాగా ఈ లీకుల వ్యవహారం వెలుగుచూసింది. ఈసారి 18,000 కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. వాటి విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని ఖాతాలు ఉండటంతో మరింతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ సంక్షోభం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి రష్యాలో పర్యటించనున్నారు. ఈ నెల 23-24 తేదీల్లో ఈ పర్యటన ఉంటుందని పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఆయన చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన రంగంలో సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారిద్దరూ చర్చించనున్నారు. ఇమ్రాన్ వెంట ఆయన మంత్రివర్గ సహచరుల బృందం కూడా వెళ్లనుంది. గత 2 దశాబ్దాల కాలంలో పాక్ ప్రధాని రష్యాలో పర్యటించనుండడం ఇదే తొలిసారి. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం నిమిత్తం కొద్ది రోజుల కిందటే చైనా వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు రష్యాలో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ ఒలింపిక్స్ను బహిష్కరించినా పుతిన్ ఇమ్రాన్లు హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తోనూ భేటీ అయ్యారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తే సహించేది లేదని, క్రెమ్లిన్పై తీవ్ర ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోక తప్పదని అమెరికా తదితర దేశాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో రష్యా నుంచి ఆర్థిక సహాయం కోరే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ భారతీయ అమెరికన్ ఇంజనీర్ సంజయ్ రామభద్రన్ తదుపరి హ్యూస్టన్ మెట్రో చైర్మన్గా నియమితులయ్యారు. హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఆయన్ను తాజాగా ఈ పదవికి ఎంపిక చేశారు. దీంతో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ప్రధాన ప్రజా రవాణా సంస్థకు నాయకత్వం వహించబోతున్న మొదటి భారతీయ అమెరికన్ వ్యక్తిగా సంజయ్ నిలిచారు. బిట్స్ పిల్లాని నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన సంజయ్ అటు తర్వాత టెక్సాస్ ఏఎన్ఎం విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2015 నుండి ఆయన మెట్రో బోర్డులో పనిచేస్తున్నారు. ప్రస్తుతం సంజయ్ క్యాపిటల్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఫినాన్స్ అండ్ ఆడిట్ కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. అంతకుముందు ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. కాగా హ్యారిస్ కౌంటీకి చెందిన మెట్రోపాలిటన్ ట్రాన్సిట్ అథారిటీ అనేది టెక్సాస్లోని హ్యూస్టన్లో ఉన్న ఒక ప్రధాన ప్రజా రవాణా సంస్థ. కాగా హ్యూస్టన్ మెట్రోబస్, లైట్ రైల్, బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్, హై ఆక్యుపెన్సీ వెహికల్ లైన్, హై ఆక్యుపెన్సీ టోల్ లైన్లో పాటు పారా ట్రాన్సిట్ సేవలను అందిస్తోంది. హ్యూస్టన్ మెట్రో ట్రాన్సిట్ ఏజెన్సీ వార్షిక బడ్జెట్ 130 కోట్ల డాలర్లు. కాగా
ఈ సంస్థలో 4100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక విబుల్టన్ విశేషాలు స్టేట్ ఉంటూ ప్రైమ్ 9 చూస్తా.